ముఖ్యంగా కాపులకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు. కొట్లకు కాపుల్ని, బీసీల్ని అందేస్తారు. 25 సీట్లకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని 100 సార్లు చెప్పుకుంటాడు. చూడండి, నమ్మారా? ముద్రగడ పద్మనాభం గారు ఆర్గ్యూ చేశారు. ఆ పెద్ద ఆయన ఎవరు? హరిరామ జోగే లేదు. 50-60 సీట్లు ఇవ్వాలా? 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకో అన్నారు. చంద్రబాబు నాయుడు మొక్కుడా, 100,000 కోట్లు బినామీ పేరు ఉన్న ఆ తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పడానికి కనీసం కాపులందరూ, బీసీలందరూ, కాపులు 27%, బీసీలు 55-60%, బడుగు బలహీన వర్గాలు 90%, అందులో ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ పుట్టుకొక పార్టీ, గట్టుకోడు పార్టీ, పిచ్చోడు పార్టీలు పెడుతున్నారు అనవసరంగా ఓట్లు, 100,000 ఓట్లు చేర్చడానికి. మీకు గుండె గీయించుకున్న కాపు కావాలా? ప్యాకేజ్ స్టార్ కాపు కావాలా? అప్పుడు కాంగ్రెస్లో 2011లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన కాపు కావాలా? లేదా ప్రపంచాన్ని ఉడికించి, జయించి, దేశాల్ని, రాష్ట్రాల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు అప్పులు తీర్చగలిగిన కాపు అయిన ప్రజాశాంతి పార్టీ బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడైన కేఏ పాల్ కావాలా? అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్స్ చేరిపోతున్నారు. ఇప్పుడు కుక్క కాదా? 25 కాదు 24 సీట్లకే పక్కన కూర్చొని మరి చంద్రబాబు నాయుడు ముందు 5 సీట్లు ప్రకటించాడు. అందులో ఎవరికి ప్రకటించాడో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో కూడా ఇంకా ప్రకటించలేదు. ఎందుకు? ఒంటరిగా పోటీ చేస్తే లైఫ్లో గెలడని ఆయనకు తెలుసు. మనతో కలొచ్చు కదా, 100 సార్లు ఆహ్వానించాను కదా, కాపులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకి న్యాయం ఏమైనా చేస్తారా ఈ అన్నదమ్ములు? అప్పుడు ఆయన ఇద్దరు కాంగ్రెస్ కమ్ముడు పోయారు, ఇప్పుడు బీజేపీ తొత్తు అయిన చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయారు. ఆలోచించండి, ఇప్పటికే 100,000 మంది ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు. 175 స్థానాలు మనం గెలగలం. 25 MP స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలగలం. 17 తెలంగాణ స్థానాలు మనం గెలగలం. మీకు చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, కనీసం గౌరవం మీ పట్ల, మీ కులం పట్ల, మీ జాతి పట్ల ఉన్నవారు ఎవరు? టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ తొత్తులతో ఉండరు. ప్రజాశాంతి పార్టీలో చేరండి. మా డిస్ట్రిక్ట్ స్టేట్ కమిటీని కాంటాక్ట్ చేయండి. 7569441275 గ్రూప్ని పెట్టండి. రేపటి నుండి నన్ను వైజాగ్లో కలవండి. టీడీపీ, జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం మాట్లాడతాం? కొత్త సబ్జెక్ట్ ఇది. పవన్ కళ్యాణ్ 25 సీట్లకు అమ్ముడు పోతాడని 100 సార్లు చెప్పారు. హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభ గారు లేదు, 50-60 సీట్లు ఇవ్వాలి, సీఎం పోస్టు 2.5 సంవత్సరాలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా, తన కొడుకు లోకేష్ను కాదని దత్తపుత్రుడికి 100 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి, కాపులు, బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు? ఈరోజు 94 సీట్లు టీడీపీ ప్రకటించింది. బీసీలకేది ప్రథమస్థానం ఉందా? 60% ఉన్న బీసీలకు కానీ, 27% ఉన్న కాపులకు కానీ. అందుకే చిత్తశుద్ధి ఉన్న కాపులారా, మనం 27% ఉన్నాం. బీసీలారా, మనం 55% ఉన్నాం. బడుగు బలహీన వర్గాలారా, మనం 90% ఉన్నాం. మోదీ తొత్తైన పవన్ కళ్యాణ్తో ఉంటారా? చంద్రబాబు నాయుడుతో ఉంటారా? తెలుసుకోండి. లేదా ప్రపంచాన్ని అభివృద్ధి చేసి, శాసించి, దేవుడు పంపగా వచ్చిన ప్రజాశాంతి పార్టీతో ఉంటారా? నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. ఆంధ్రప్రదేశ్లో 175 MLA సీట్లు, 25 MP సీట్లు పోటీ చేయడానికి ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. 7569441275 ఈ తొత్తులకు, ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకు, పార్టీలకు గుడ్ బై చెప్పాలంటే టీడీపీ, వైసీపీ, జనసేన నుండి బయటికి రండి. ఏ చిన్న పార్టీలకి ఓటేయకండి, చేల్చకండి.
ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, రాష్ట్ర రక్షకులుగా దేశ రక్షకులుగా మారండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కలిసి పోరాడదాం, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం.